రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో భారీ మోసం వెలుగు చూసింది ఆశతో ఉన్న ఉన్నవాళ్లను నమ్మించడం నమ్మే వరకు కొంత మొత్తం రిటర్న్ ఇవ్వడం నమ్మేవాళ్ల సంఖ్య పెరిగాక జెండా ఎత్తేయడం తరచూ వస్తున్న వార్తలే తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో కూడా ఇలాంటి ఘరణ మోసమే జరిగింది మ్యాక్స్ క్రిప్టో పేరుతో అధిక రాబడి ఆశపెట్టి వందల్లో జనాల దగ్గర అందినకాడికి దండుకుని పరారయ్యారు మోసగాళ్లు స్తోన్న కథనం ప్రకారం కాజామోయిని దుయిన్ రాజీవ్ శర్మ అనే ఇద్దరు స్థానికంగా ఉన్న యువత నమ్మించి ఆరు నెలల్లో మూడు రెట్లు అధికంగా ఇస్తామంటూ ఒక్కొక్కరి దగ్గర నుంచి యాభై వేల నుండి ఇరవై లక్షల వరకు వసూలు చేశారు కొన్నాళ్లపాటు డబ్బులిచ్చి గత మూడు నెలలుగా ఇవ్వడం లేదు తమ డబ్బులు తిరిగి ఇవ్వమని నిలదీయగా తప్పించుకు తిరుగుతున్నారని బాధితులు వందల్లో ఉంటారని అందరూ సుమారుగా పదిహేను కోట్ల రూపాయలకు పైగానే మోసపై ఉంటారంటున్నారు కొంతమంది బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు పోలీసులు బాలరాజు మాది షాబాద్ విలేజ్ ఈ మ్యాక్స్ క్రిప్టో కరెన్సీ అని మా షాద్నాడ మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను అందులో పైసలు పెడితే రోజు ఇట్లా వంద పెడితే టూ పర్సెంట్ ఇస్తామని చెప్పి చెప్పారు మేము పెట్టినాము అలా నేను ఎనభై మూడు వేలు పెట్టినా నాతో పాటు ఇంకోమంది ఇంకా ఎక్కువ మంది ఒకరు ఏమో లక్ష యాభై వేలు రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షల వరకు పెట్టారు వాళ్ళు పెట్టిన తర్వాత ఇరవై రోజులు ఇరవై రెండు రోజుల దాకా ఇచ్చారు మాకు అమౌంట్ తర్వాత అది యాపే బంద్ చేసారు ట్రేడింగ్ యాప్ బంద్ చేశారు ట్రేడింగ్ యాప్ బంద్ చేసి మోసం చేశారు మాకు మళ్ళీ ఫోన్ల దగ్గర రెస్పాన్స్ లేదు ఏం లేదు ఫోన్ చేస్తే తర్వాత ఒక పదిహేను రోజులు లాగొండి ఇరవై రోజులు లాగొండి నెల రోజులు లాగాండి అంటే అని చెప్తారు కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు ఇంతవరకు మూడు నెలలు అయింది మూడు నెలల నుంచి రెస్పాన్స్ లేదు వాళ్ళు ఎవరు మాకు మీటింగ్ అదే మీట్ అవుతలేరు మ్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ నుంచి నాకు ఖాజా ఖాజామోయినదేనని అతను వాళ్ళ ఫ్రెండ్ తరపు నుంచి వచ్చి నాకు ఇన్వెస్ట్మెంట్ చేయమని ఒక చెక్ ద్వారా సరే వచ్చి నాకు నేను ఇన్వెస్ట్మెంట్ చేయమని దానికి రెండింతలు ఎక్కువిస్తా అని నాకు పెట్టుబడి పెట్టించి నాతో పాటు నాకు తెలిసిన వాళ్ళందరికీ పెట్టుబడి పెట్టించి లాస్ట్కు మా యొక్క పైసలు తీసుకొని పైసలు ఇవ్వడం జరుగుత జరుగుతలేదు ఇప్పుడు ఇవ్వమంటే పైసలు ఇవ్వమంటే నాకు ఏం చేయాలని అని బెదిరిస్తున్నారు ఇప్పుడు మాకు ఏమైనా సహాయం కావాలని పిఎస్ దగ్గరికి వచ్చి మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నది ఇంకోటి ఏంటంటే కాజామౌళికి మేము రిక్వెస్ట్ చేసుకున్నాం అయినా రెస్పాన్స్ ఇస్తలేరు మాకు ఎట్లాంటైనా న్యాయం జరగాలని పిఎస్సి మేము కోరుకుంటున్నాం